తారక్ మామా అయ్యో రామా కాంట్రాక్ట్ నువ్వు తీసుకున్నావు కాబట్టి బాధ్యత అంతా నీదే కదా ఇది నా పని అని నాకు తెలుసు కానీ ఇతను మధ్యలో ఎందుకు తలదూర్చాడు ఏయ్ ఏ నో రాదుపులో పెట్టుకొని మాట్లాడా ఇతను అంటే అర్థం ఏంటి ఇతను అంటే అర్థం నువ్వు అరే ఏ పోరపో వేధవా నన్ను వేధవా అంటావా అవును నిన్నే అన్నాను ఈ సకారావుని వేధవా అంటావా 35 సంవత్సరాలుగా నేను ఈ లైన్ లో ఉన్నాను నన్ను ఇంతవరకు ఎవ్వడూ అనలేదు ఈ మాట అయితే ఇప్పుడు మళ్ళీ అంటాను వేధవా 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 ఇప్పుడు మీ సొసైటీ పరిస్థితి చూడండి ఎలా అవుతుందో దానికి బాధ్యులు మీరందరూ అవుతారు వెళ్ళు ఇక్కడి నుంచి నేను ఇంకా గోకుల్దాం కి పెయింటింగ్ పని జరగనివ్వను సొసైటీలో క్లీనింగ్ పని మాత్రమే అయ్యింది బ్యాంబులు అలాగే ఉంచాం నేను వాళ్ళ పని అక్కడితో వదిలేశాను ఇప్పుడు చూస్తాను గోకుల్దాం సొసైటీకి పెయింటింగ్ ఎలా జరుగుతుందో నేను ఆత్మరాం తుకారం బెండగిరిని మాట్లాడుతున్నాను గోకుల్దాం సొసైటీ సెక్రటరీని ఆ చెప్పండి అది మా సొసైటీలో పెయింటింగ్ వేయాలి అయ్యో లేదు సార్ లేదు ఎందుకు మీరు కాంట్రాక్ట్ ఇస్తారు తర్వాత క్యాన్సిల్ చేస్తారు మీతో పని చేయడం ఇష్టం లేదు నువ్వు చీటర్వి చీటర్ ఇతనైతే గోకుల్దాం పేరు వినగానే పెట్టేశాడు ఫోన్ మధురి ఈ సకారానికి చాలా పవర్ ఉన్నట్టు అనిపిస్తుంది ఈ పెయింటింగ్ వేసే వాళ్ళందరికీ యూనియన్ ఉన్నట్టుంది అందరూ కలిసి డిసైడ్ చేసుకున్నట్టున్నారు గోకుల్దాం లో ఎవరు పెయింటింగ్ చేయకూడదని మరేం చేద్దాం ఏం చేద్దామంటే ఇప్పుడు మొట్టమొదటిగా సొసైటీ వాళ్ళందరినీ పిలవాల్సి ఉంటుంది సొసైటీలో పెయింట్ వేయడానికి పెయింటర్లు ఎవరు రావట్లేదంటే నాకు అసలు నామ బుద్ధి కావట్లేదు తెలుసా అదే కదా అలాగే ఈ పెయింటింగ్ కారణంగా ఈయన ట్యూషన్ పిల్లలందరికీ సెలవులు కూడా ఇచ్చేశారు బెండగిరి గారు ఎవరైనా వేరే ఏరియా పెయింటర్స్ ని చూడొచ్చు కదా ఆ నిజమే అయ్యో బబితా గారు వేరే ఏరియా ఏంటి వేరే సిటీ వాళ్ళు ఎవరైనా పిలిచినా అప్పుడు కూడా ఇక్కడ పెయింటర్స్ వాళ్ళని పని చేయనివ్వరు అయ్యో అయితే మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం ఆ డాక్టర్ ఏనుగు పోలీస్ కంప్లైంట్ చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు మనం ఒకవేళ పోలీసులకు కంప్లైంట్ చేసినప్పుడు మిగతా పెయింటర్స్ అందరూ ఇతన్ని సపోర్ట్ చేస్తూ ఒక్కరు కూడా ఇక్కడికి రారు తారక్ చెప్పింది నిజమే నా ఉద్దేశంలో ప్రపంచంలో ఎన్ని సొసైటీలు ఉన్నాయో వాళ్ళందరూ పెయింటింగ్ చేసుకోవడం క్యాన్సిల్ చేయాలి అప్పుడు వీళ్ళు దారిలోకి వస్తారు ఓయ్ పప్పు నువ్వు భలే తమాషాగా మాట్లాడతావు మన సొసైటీలో బాంబూస్ అన్ని కట్టి ఉన్నాయి వాటిని ఏం చేద్దాం ఇప్పుడు ఈ బాంబూస్ ఇలాకి కట్టుంటే మన సొసైటీ మ్యూజియం అయిపోతుంది అనిపిస్తుంది సరిగ్గా చెప్పు బెండగిరి స్కూటర్ లాగానా ఆ అలాగే చాలా దూరం నుండి జనాలు వస్తారు ఈ బాంబూదాం సొసైటీని చూడటానికి అవునవును నాకు కూడా ఇప్పుడున్న కలరే బాగుంది అనిపిస్తుంది అదే కదా అసలు ఈ పెయింట్ వేయాలన్న ఐడియా ఎవరిది అదిగో మిస్టర్ సుబ్బారావు గడాది చూడండి ప్రాబ్లం నా ఐడియాది కాదు ప్రాబ్లం తప్పుడు వ్యక్తికి కాంట్రాక్ట్ ఇవ్వటానిది ఒక్క నిమిషం సుబ్బారావు మేము ఏ తప్పుడు వ్యక్తికి కాంట్రాక్ట్ ఇవ్వలేదు మేము కరెక్ట్ పర్సన్ కి కాంట్రాక్ట్ ఇచ్చాం నువ్వు చాలా కరెక్ట్ బెండగిరి అలాగే సుబ్బారావు ప్రాబ్లం నేనుండే మొదలైంది కదా నానుండే అవును నిజం సుబ్బారావు నీ దగ్గర పెయింటింగ్ ఉండకపోతే అసలు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు సరిగ్గా చెప్పారు బాగుంది చూసారా తారక్ గారు మంచిది వీళ్ళు ఈ బిల్డింగ్ ది తప్పనలేదు లేకపోతే ఈ బిల్డింగ్ ఉండకపోతే ప్రాబ్లం ఉండేది కాదు అనేవారు ఓయ్ సుబ్బారావు ఇందులో నీ తప్పు ఉంది తెలుగులో ఒక సామెత ఉంది కదా ఎవడి పని వాడే చేయాలని నిప్పు లేకుండా పొగ రాదని అప్పుడు ఏమంటాం తారక్ గారు పరిస్థితి అలా ఉంది మరి సుబ్బారావుని పెయింట్ కి కాదని అనలేము సకారానికి అవునని చెప్పలేము సుబ్బారావు సుబ్బారావు నువ్వు నీ స్వార్థం గురించి సొసైటీ మొత్తాన్ని ప్రాబ్లంలో పడేశావు మేం చాలా కష్టపడి సొసైటీలో 3 లక్షల ఫండ్ని కూడబెట్టాం ఇప్పుడు అది కూడా పోయింది పైగా ఈ సొసైటీ చుట్టూ ఈ కర్ల కట్టి ఉంచారు ఇప్పుడేం చేద్దాం అలాగే సెపరేట్ గా వాడికి 5000 రెంట్ కూడా కట్టాలి కదా కానీ ఇప్పుడు సొసైటీకి పెయింటింగ్ చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు దాని సంగతి ఏంటో ఇప్పుడు చెప్పండి అది సుబ్బారావు అనే అడగండి నా కారణంగా సొసైటీకి
పెయింటింగ్ చేయడానికి ఎవరు రావటం లేదని మీకు అనిపిస్తే గనక, నా కారణంగా మీకు ఇబ్బంది కలుగుతుందని మీకు అనిపిస్తే గనక, నేను మీ అందరికి చేతులు జోడించి క్షమాపణ చెప్పుకుంటున్నా. క్షమాపణ? క్షమాపణ అడగడం వల్ల ఇప్పుడేం జరగదు సుబ్బారావు. ఈ బ్యాంపులు చూస్తున్నావా, వీటికి ప్రతిరోజు 5,000 రెంట్ నువ్వే కట్టాల్సి ఉంటుంది. అది ఎలాగో ఇస్తాడే, ఇవ్వనని అంటలేదు కదా. కానీ మన సొసైటీలో ఈ పెయింటింగ్ ప్రాబ్లం ఉంది కదా, అది కర్రలాగా నిలబడింది. దాని సంగతి ఏంటి? సుబ్బారావు ఎన్నిసార్లు చెప్పినా ఒకటే మాట, నువ్వు సకారావుని ఒప్పించి మళ్ళీ తీసుకొస్తావో లేక వేరే సకారావుని తీసుకొస్తావో తెలీదు. మా అందరికీ ఏదో ఒక విధంగా ఈ సొసైటీకి పెయింటింగ్ జరగాలి, అంతే. సరిగ్గా చెప్పారు. పద మాధురి, సారీ పద బెండగిరి, ఒక్క నిమిషం. నాన్నగారు మీకు కూడా నా మీద కోపం వస్తుంది కదా, సారీ. లేదు సుబ్బిగా, ఈసారి తప్పు నీది కాదు. తారక్ మామా. అయ్యో రామా, నాన్నగారు నాన్నగారు ఏం చేస్తున్నారు మీరు? పెయింటింగ్ వేస్తున్నా. కానీ నాన్నగారు సొసైటీ మొత్తం మీరు. సుబ్బిగా, మనసుంటే మార్గం ఉంటుందిరా. ఇతరుల మీద ఆధారపడే మనిషి ఎప్పుడైనా బాధపడక తప్పదు, అర్థమైందా? గోపి బయటికి రా, సోను గోగి పింకు తొందరగా కిందకి రండి, రండి రండి, త్వరగా రండి. బాబాయ్ గారు, నాకు ఇవ్వండి, నేను చేస్తాను. అబ్దుల్, నేను చేస్తాను కాదు, నేను కూడా చేస్తాను అనాలే. పాపారావు,
ఈరోజు ఒక విషయం అనుభవపూర్వకంగా తెలిసింది. ఒకవేళ మన సొసైటీ వాళ్ళని తలుచుకుంటే యుద్ధాన్నైనా జయించగలుగుతాం. ఇది కేవలం రంగులు వేయడం అంతే. కరెక్ట్గా చెప్పారు తారక్ గారు. ఇప్పుడు ఈ బ్రష్ మన సొసైటీ మొత్తం రంగులు వేయడం పూర్తి అయ్యాకే కిందకు వస్తుంది. సభాష్ పదండి. हाथ बढ़ाना साथी हाथ बढ़ाना एक अकेला थक जाएगा मिलकर बोझ उठाना साथी हाथ बढ़ाना साथी रे साथी हाथ बढ़ाना साथी रे साथी हाथ बढ़ाना साथी रे हम मेहनत वालों ने जब भी मिलकर कदम बढ़ाया सागर ने रास्ता छोड़ा पर्वत ने शीश झुकाया फौलादी है सीने अपने फौलादी है बाहें फौलादी है सीने अपने फौलादी है बाहें हम चाहे तो पैदा कर दे चट्टानों में राहें హలో దేవిలాల్. ఏంటి గోకుల్ దావ్ నుండి మీకు ఫోన్ వచ్చిందా? మరి మీరేం చెప్పారు? చేయమని చెప్పారు కదా. మంచి పని చేశారు, గుర్తుంచుకుంటాను. ఇప్పుడు గోకుల్ దావ్ వాళ్ళకి బాగా బుద్ధి వస్తుంది. పెయింటర్స్ అందరికీ వాళ్ళు ఫోన్ చేశారు, కానీ అందరూ చేయమని చెప్పారు. గోకుల్దాం వాళ్ళకి ఈ సకారం అంటే ఏంటో ఈ పాటికే తెలిసి వచ్చి ఉంటుంది. ఇప్పుడు గోకుల్దాం వాళ్ళు బ్రతిమాలుకొని క్షమాపణ చెప్పి ఎక్స్ట్రా డబ్బులిచ్చి మరి నా చేతే పని చేయించుకుంటారు. రేపు ఉదయం వెళ్తాను, గోకుల్దాం వాళ్ళపై ఇంకా దయ చూపిస్తాను పెయింట్ చేయడానికి. తారక్ మామా. అయ్యో రామా, కష్టం ఫలాన్ని తీసుకొస్తుంది అనే పదానికి మీనింగ్ ఈ రోజు అర్థమైంది. గోకుల్ దామ్ సొసైటీ సంతోషాలతో కొత్త రంగులు తీసుకొచ్చింది. చూస్తుంటే సొసైటీలో ఈరోజు కొత్త సూర్యుడు ఉదయించినట్టు అనిపిస్తుంది. మరి కొత్త ఉదయాన్ని స్వాగతించడానికి వెళదామా? Yes.
ఏ బెండగిరి మన ఏ వింగ్ అద్భుతంగా తడతడ మెరిసిపోతుంది చూడు అవునవును లేదు లేదు సోది గారు అందరికన్నా ఎక్కువగా మా వింగ్ మెరిసిపోతుంది మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు బబిత గారు అందరికన్నా ఎక్కువగా మెరిసిపోతున్నారు మీరు అంటే మీ వింగ్ పూర్తిగా మెరిసిపోతుందని చెప్తున్నాను నానేతంతనంటే మన గోకుల్తం సొసైటీ మొత్తం అప్పుడే అలంకరించుకున్న కొత్త పెళ్లి కూతురులాగా మెరిసిపోతున్నది అంటాను కరెక్ట్ గా చెప్పారు అవును నిజమే ఏ టప్పు అక్కడ చెయ్యి పెట్టొద్దు మరక పడుతుంది సారీ బెండిగిరి అంకుల్ పదండి ఫ్రెండ్స్ ఈ పెయింట్ డబ్బాలు పెట్టేసొద్దాం ఫ్రెండ్స్ ఈ ఏరియా మొత్తంలో మన గోకుల్ధామ్ సొసైటీ నెంబర్ వన్ అయిపోయింది సరిగ్గా చెప్పారు ఈ విషయం అయితే నిజమే సరే ఒక నిమిషం ఎక్కడికి వెళుతున్నావు ఒక నిమిషం మాట్లాడాలి ఒక నిమిషం కొంచెం బెండగిరి అయితే నేను ఆత్మారాం దుకాణం బెండగిరి కొత్తగా మెరిసిపోతున్న మన గోకుల్ధామ్ సొసైటీకి సెక్రటరీగా ఒక మాట చెప్తున్నాను ఏంటంటే గోకుల్ధామ్ సొసైటీకి చాలా రకాల సమస్యలు వచ్చాయి స్పీడ్ బ్రేకర్ లాగా రంగులు వేయడానికి కానీ గోకుల్ధామ్ వాసులు తమ ఐక్యతతో ప్రతి సమస్యని ఎదుర్కొన్నారు చివరికి గోకుల్ధామ్ సొసైటీ కొత్త రంగులతో అలంకరించబడింది ఐక్యత ఎన్ని రకాల పనులైనా చాలా తేలిగ్గా అయిపోతాయి అలాగే ఎప్పుడు మనకి గెలుపు హారాన్ని వేస్తుంది మీరు మీ చిన్నప్పుడు ఒక కథ వినే ఉంటారు ఒక్క పొల్ల ఉంటే మీరైనా నేనైనా దాన్ని ఈజీగా విరగొట్టేయచ్చు కానీ ఎక్కువ పొల్లలుంటే అప్పుడు బలంగా ఉంటాయి వాటిని విరగొట్టడం చాలా కష్టం అవుతుంది అదే ఐక్యత మన దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించింది మనం ఒకటయ్యాం మనం యూనిటీగా ఉన్నాం అప్పుడు మన దేశం గెలిచింది ఫ్రెండ్స్ శత్రుదేశాలు మిత్రదేశాలు ఒకవేళ కలిసి పనిచేస్తే ఒక్కటైతే అప్పుడు మనం ఈ ధరలతో మూఢాచారాలతో పోరాడచ్చు ఐక్యత మనల్ని ఎప్పుడు ఊహించని సాధించలేని విషయాలు కూడా సాధించేలా చేస్తుంది ఫ్రెండ్స్ కానీ ఇక్కడ గోకుల్ధామ్ సొసైటీలో ఏం జరిగింది ఇప్పుడే గోకుల్ధామ్ కి రంగులు వేయడం పూర్తయిన సంబరాలు ఇంకా మొదలు కూడా కాలేదు బెండగిరి ఏం చేశాడో తెలియదు మాట్లాడుతూ ఆగిపోయాడు ఎలాగంటే అచ్చం దీపావళికి పాత టపాసులు కాలుతో ఆగిపోతాయి కదా అలాగే బెండగిరి మాట్లాడుతూ ఆగిపోయాడు మరి మీకేమనిపిస్తుంది మరో కొత్త సమస్య ఏం రాబోతుంది కొత్త రంగులతో అలంకరించుకున్న గోకుల్ధామ్ సొసైటీలో కథలో కొత్త ట్విస్ట్ ఏం జరగబోతుంది ఈ రంగుల మధ్య కొత్త తుఫాను ఏముంది అది మీ అందరి మొహాల్లో నవ్వుల రంగులు మరింతగా తీసుకొస్తుంది దానికోసం చూస్తుండండి తారక్ మామ అయ్యారమ్మ అలాగే ఆలోచించండి ఏమైంది ఇక్కడ కొత్త రంగులు వేయగానే మొత్తం గోకుల్ధామ్ వాతావరణమే పూర్తిగా శుభ్రం అయిపోయింది సరిగ్గా చెప్పారు నిజంగా చాలా మెరిసిపోతుంది అద్భుతంగా ఉంది కదా అవును నిజమే అలాగే దీని క్రెడిట్ కేవలం ఒకే వ్యక్తికి వెళ్తుంది తను ఎవరంటే శ్రీ శ్రీ సుబ్బారావు చలమేశ్వరరావు గడ ఓ సుబ్బారావు గోకుల్ధామ్ సామ్రాట్ నేనే అరే లేదు నువ్వు తప్పుగా చెప్పావా ఏంటి బెండగిరి నాకెందుకు లేదు సుబ్బారావు నేనేం తప్పు చెప్పలేదు అసలు నీ కారణంగానే గోకుల్ధామ్కి ఈ పెయింటింగ్ అయింది అందుకే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీవన్ ఐ సే థ్యాంక్స్ టు యు థాంక్యూ సో మచ్ ఒక్క థాంక్యూ చెప్పేస్తే సరిపోదు బెండగిరి మాస్టర్ మనం సుబ్బారావు కోసం సన్మాన సభ ఏర్పాటు చేయాలి నిజమే